వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడున నెల్లూరులో జన్మించారు వాణిశ్రీ గారి అసలు పేరు రత్నకుమారి ఒక చిత్రంలో అవకాశం కోసం వెళ్ళినప్పుడు ఎస్వి రంగారావు గారు ఆమెకు వాణిశ్రీ అని పేరు పెట్టారట వాణిశ్రీ గారు నెల్లూరులోని బీవీఎస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఆమె కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారు చెన్నైకి మకాం మార్చారు వాణిశ్రీ గారికి చిన్నతనం నుండి బాగా చదువుకోవాలని కోరిక ఉండేదట అలాగే లలిత కళలపై ఆసక్తి కూడా ఉండేది ఆమె మెట్రికులేషన్ పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్నారు నటనపై ఆసక్తితో వాణిశ్రీ గారు మొదట నాటకాల్లో నటించారు నాటకాలలో చిట్టెమ్మగా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకులు హునూరు కృష్ణమూర్తి గారు వీర సంకల్ప అనే చిత్రంలో కథానాయికగా అవకాశం ఇచ్చారు విఠలాచార్యుల గారి దర్శకత్వంలో వచ్చిన బంగారు తిమ్మరాజు నవగ్రహ మహిమ చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి ఆమె తెలుగులో కథానాయికగా నటించడానికి ఓపికగా ఎదురు చూడవలసి వచ్చింది అప్పటి వరకు ఆమె ఎక్కువగా హాస్య పాత్రలలో నటించారు తమిళ కన్నడ కథానాయకులైన ఎంజీఆర్ గారు శివాజీ గణేషన్ గారు రాజ్ కుమార్ గారు లాంటి అగ్రహీరోల సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు గారి లాంటి హాస్యనటుల సరసన సహాయ పాత్రలోనే నటించారు వాణిశ్రీ గారు మరపురాని కథ ఆమెకు కథానాయికగా తెలుగులో తొలి చిత్రం ఈ చిత్రం విజయవంతమైన తర్వాత కూడా ఆమెకు అవకాశాలు రావటానికి చాలా కాలం పట్టిందని చెప్పవచ్చు ఆత్మీయులు చిత్రం సూపర్ హిట్ కావడంతో వాణిశ్రీ గారి కెరియర్ మలుపు తిప్పిందని చెప్పవచ్చు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణం గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు రామకృష్ణ గారు లాంటి అగ్ర హీరోల సరసన నటించారు వాణిశ్రీ గారు ఎంతమంది హీరోలతో వర్క్ చేసిన ఏఎన్ఆర్ గారి వాణిశ్రీ గారిది మాత్రం హిట్ పేరు అని చెప్పవచ్చు దసరా బుల్లోడు కొడుకు కోడలు ప్రేమ్ నగర్ బంగారు బాబు ఆలు మగలు ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించి ఏఎన్ఆర్ గారికి తగిన జోడి అనిపించుకున్నారు వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డాక్టర్ కరుణాకర్ గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న వాణిశ్రీ గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు బొబ్బిలి రాజా అల్లరి అల్లుడు లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలకి అత్తగా గడిసరి పాత్రల్లో నటించారు వాణిశ్రీ గారు ఏవండి ఆవిడ వచ్చింది బొంబాయి ప్రియుడు ఇలా చాలా షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు వాణిశ్రీ గారు రెండు వేల నాలుగులో భద్రాద్రి రాముడు అనే చిత్రంలో నటించాక మళ్ళీ తెరపై కనిపించలేదు వాణిశ్రీ గారు